ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ వాసులకు ఒక తీపి కబురు అందించారు ప్రయాణాల విషయంలో. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 2 నెలలుగా ఎక్కడ వాళ్ళు అక్కడ బ్లాక్ అయిపోయారు, వాళ్ళ స్వదేశాలకు లేదంటే వాళ్ళ సొంత రాష్ట్రాలకు సొంత జిల్లాలకు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ బస్సు రవాణా ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే క్లోజ్ చేశారో చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు రవాణాకు సంబంధించి, ప్రజా రవాణాకు సంబంధించి. ఈ నేపథ్యంలోనే బస్సులు తిరిగేందుకు అనుమతిచ్చారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు, అలాగే ట్యాక్సీలు, కార్లు ఇవన్నీ కూడా తిరగడానికి అనుమతిచ్చారు. అయితే అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో అంతర్రాష్ట్ర ప్రయాణాలకు సంబంధించి ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దానికి సంబంధించి ప్రస్తుతం మొదటగా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నుంచి బస్ సర్వీసులకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసుల మీద పక్క రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి ఆ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే దుకాణాలు తెరుచుకునే విషయంలో కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అనుమతి ఇవ్వడం, అలాగే రెస్టారెంట్లు, టేక్అవేలకు కూడా అనుమతి ఇచ్చారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఉంది అనేది. అయితే ఈ దుకాణాలు ముందు ఒక విడతలో 5 గురికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే ఈ వలస కార్మికుల తరలింపు పూర్తయిన తర్వాత బస్సులు నడపాలి అనే ఆ యోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని తెలుస్తుంది. అంటే పూర్తి శాతం బస్సులు యథావిధిగా గతంలో ఎలా ఉండే అలా తిరిగేస్తాయి. కాకపోతే బస్సులో కేవలం 30 మంది మాత్రమే ప్రయాణించేందుకు వెసులుబాటు ఉండేలాగా మొత్తం అంతా మార్చారు బస్సులను కూడా. అంటే బస్సులో 3 సీట్లే పెట్టడం, 2 2 ఉండేవి అటు సీటు ఇటు సీటు తీసేసి ఒక సీటు మధ్యలో వేయడం, అంటే ఒక సీట్లు అయిపోయడం. దాదాపు 30% ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేందుకు వీలుగా ఇప్పుడు బస్సులు కూడా తిరగబోతున్నాయి. అయితే ఇప్పటికే ప్రజా రవాణాకు సంబంధించి ఇప్పుడు ఇది తొలి దశలో తీసుకుంటున్న నిర్ణయం, భవిష్యత్తులో దాన్ని దశల వారీగా పెంచుకుంటూ పూర్తి స్థాయిలో బస్సులు అందరికీ అందుబాటులో ఉండేలాగా ఒక కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించి అన్న శుభ కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఒక 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు, అంతకు మించి ఎక్కువ మంది ఉంటే కుదరదు. అలాగే టేక్అవేలకు రెస్టారెంట్లకు అనుమతి ఇవ్వడంతో పాటు ఎక్కడైనా సరే ఈ భౌతిక దూరం అనేది ఖచ్చితంగా పాటించాలి అనేది. ఎందుకంటే కరోనా పట్ల ప్రజల్లో భయాందోళన పోవాలి అని చెప్పి ప్రజలు కూడా భాగస్వామ్యంతో, ప్రజల భాగస్వామ్యంతో కరోనా నివారణకు సాధ్యమవుతుంది. ఖచ్చితంగా ఈ సోషల్ డిస్టెన్స్ పాటించడంలో ఇవన్నీ కూడా ప్రజలు సహకరిస్తేనే కరోనా మహమ్మారితో సావాసం చేస్తూ దాన్ని తరిమి కొట్టడానికి ఉపయోగపడుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట. వచ్చే మార్చి నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ఇదే నేపథ్యంలో విలేజ్ వార్డ్ క్లినిక్స్, ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం, విలేజ్ వార్డ్ క్లినిక్స్ ద్వారా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పూర్తి పరిష్కారం లభిస్తుంది అని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేయడం, ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాలకు హాజరయ్యేలాగా చూడాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు, ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడి నుంచి అయితే బస్సులు మొత్తం తిరగబోతున్నాయి. అతి త్వరలో ప్రజా రవాణా పూర్తిగా ప్రజలకు అందుబాటులో రాబోతుంది. కాకపోతే ఈ నిబంధనలు నియమాలు అయితే ఖచ్చితంగా అయితే పాటించాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.